ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని వినే మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలండి. దేవుని వాక్యాన్ని వినే మీ అందరికీ దేవుడు తన కృపను, ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడని నేను నమ్ముతున్నానండి. అలాంటి కృపా భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుని వాక్యాన్ని వినటమే కాదు కానీ విని దాని ప్రకారం జీవించినప్పుడే దేవుడు తన కృపను మన పట్ల కనపరుస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా వినటం కాదు కానీ విని దాని ప్రకారం జీవించండి. తద్వారా దేవుడు అనేక కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. అయితే ఈరోజు నేను ఒక విషయాన్ని గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఏమిటంటే అది, దేవుడు మన పాపాన్ని, మీలో కొంతమందికి ఆలోచన ఉండొచ్చు, నేను చేసిన అపరాధాలు ఎన్నో ఉన్నాయి, నేను చేసిన దుష్కార్యములు ఎన్నో ఉన్నాయి, దేవునికి విరోధంగా నేను ఎన్నో పనులు చేశాను, అయితే దేవుడు వాటన్నిటిని క్షమిస్తాడా, నా పాపాలని నుండి నన్ను విడిపిస్తాడా అనే ఆలోచనలో చాలామంది ఉంటారు. ఈరోజు ఆ విషయాన్ని గురించి మాట్లాడతాను. దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడు, అయితే మనం ఏం చేస్తే క్షమిస్తాడు, ఎలాగ జీవిస్తే క్షమిస్తాడు అనే విషయాన్ని మనం బైబిల్లో మాత్రమే చూడాలి. బైబిల్ నుంచి కొన్ని లేఖనాలను మనం ఆధారం చేసుకుని దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడు, ఎలాగ క్షమిస్తాడు, ఎలాగ జీవిస్తే మనల్ని పవిత్రంగా మారుస్తాడు అనే విషయాన్ని మనం బైబిల్లో చూడబోతున్నాం. మొట్టమొదటిగా పాపాన్ని మనం గమనిస్తే, పాపం అనేది మనిషిని చాలా వ్యత్యాసం లేకపోతే దేవునికి దూరం చేసింది. నిజంగా మనం ఒక విషయాన్ని గమనిస్తే పాపం అనేది అది ఎలాంటిదంటే, మనిషికి చివరికి మరణాన్ని తీసుకుని వచ్చే విధంగా ఈ రోజుల్లో పాపం అనేది మనకు కనపడుతుంది. ఈరోజు భయంకరమైన వ్యాధులు, వైరస్లు ప్రపంచాన్ని ఇలాగా నాశనం చేస్తూ బలి కొనుక్కుంటున్నాయంటే కారణం మానవుడు చేసిన పాపాన్ని బట్టే ఈ వైరస్లు కానీ మా ప్రపంచం మీదకి వచ్చి మనిషిని ఇలాగా పాడు చేస్తున్నాయి. కాబట్టి దేవుని పిల్లరా, గమనించండి, పాపం అనేది మనిషిని ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రాణానికి తీసుకుంటుంది. ఒకసారి అంట ఒక పాము, మీకు ఈ కథ నాకు చాలా నచ్చింది. ఒకసారి అంటే ఒక పాము అంట గమనిస్తే దానికి కొన్ని పిల్లలు ఉన్నాయంట, భూమిలో ఉండేదంట. భూమిలో ఉంటే దానికి ఆహారం కోసం వెతుకులాడుతూ ఉండేది. పాము అంటే ఏదో కీటకాలను, మన్నును తింటుంది. అయితే ఆ పాము ఉండే ప్రదేశం నుంచి కొంత దూరంలో ఒక గాదె ఉంది. అంటే ఈ ఉంటాయి కదా ధాన్యపు గింజలు దాచుకునే ఒక దాని పరికరం, లేదా ఒక దాన్ని ఏదంటారు వస్తువు, ధాన్యాన్ని నిల్వ చేసుకునే వస్తువు ఉండేది కదా. ఆ వస్తువు, ఆ ధాన్యం నిల్వ చేసుకునే దాంట్లో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఏం చేసాడు అంటే, ఆ గాదెలో ఒక కోడి పెట్టను పెట్టాడు. అంటే రోజు గుడ్లు పెట్టడం, ఆ తర్వాత తీసుకోబోటం ఇలా చేస్తుంది. అయితే ఒక రోజు అనుకోకుండా ఆ గాదె కింద భూమిలోంచి ఒక బొక్క తీసు ఒక రంధ్రాన్ని ఏర్పరచుకొని పాము ఆ గాదెలోకి రావటం ప్రారంభించింది. కోడి గుడ్డు పెట్టింది కదా, గుడ్డు పెట్టి అరవటంతో పాము వచ్చింది, ఆ కింద బొక్కలోంచి ఆ గుడ్డును తినేసి వెళ్ళిపోయేది. పాపం ఆ రైతు ఏమో రోజు వచ్చి చూసేవాడు, ఏంటబ్బా గుడ్డు ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు ఏంటి అని అర్థం కాలేదు. అలాగలా జరుగుతున్నప్పుడు రోజుకి గుడ్డు మాయమైపోతుంది, ఈ పాము ఏమో దానికి అలాగా నీచికార్యానికి అలవాటు అయిపోయి అలా చేస్తుంది. చేస్తున్న సందర్భంలో ఒకరోజు రైతు ఏం చేశాడంటే, అసలు ఏం జరుగుతుందని తను తన కొడుకు ఆ గాదిని ఎత్తి దాని కింద ఉన్న రంధ్రాన్ని ఆ బాగు చేయటం ప్రారంభించారు. అదంతా తవ్వటం ప్రారంభిస్తే ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రంలో ఒక పాము వచ్చినట్టు ఆనవాళ్ళు అక్కడ కనపడ్డాయి. ఇంకా రైతు చాలా తెలివిగా ఆలోచన చేసి, ఇక్కడ ఒక పాము వస్తుంది, ఆ పామే గుడ్లు తింటుంది, కాబట్టి దీన్ని ఎలాగైనా చంపేయాలి, చంపేయకపోతే ఇంకా మా ఇంట్లో అపాయకరంగా మారిద్దని ఆ రోజు ఏం చేస్తారు అంటే, రైతు ఈ కోడి పెట్టిన గుడ్డు ఉంది కదా, ఆ గుడ్డు కాకుండా ఇంకో గుడ్డు ఉడకబెట్టేస్తాడు. ఆల్రెడీ మామూలుగా ఉడకబెట్టి
కరెక్ట్గా కోడి కుక్కర్ కుక్కర్ అరవటంతోనే ఈ ఉడికిన గుడ్డు అక్కడ పెట్టి కోడి పెట్టిన గుడ్డు ఎత్తుకొని పోయిపోయాడు. ఉడకబెట్టిన గుడ్డు అక్కడ పెట్టేసి కోడి పెట్టిన గుడ్డు ఎత్తుకొని పోయాడు. ఎత్తుకొని పోతుంటే యథావిధిగా పాము కూడా వచ్చింది. పాము రాగానే గుడ్డును యథావిధిగా తినింది. తిని మింగేసి వెళ్ళిపోతుంది రంధ్రంలో. వెళ్ళిపోతుంటే రోజు పాపం ఈ గుడ్డు తినే పాము ఏం చేసేదంటే ఆ రంధ్రంలోకి దూరేటప్పుడు ఆ రంధ్రం ఒత్తిడి దెబ్బకి పగిలిపోయేది. కానీ ఈరోజు ఉడకబెట్టిన గుడ్డు కదా, అది పగిలిపోవట్లేదు. అలాగే కడుపులో ఉండటంతో ఆ రంధ్రంలోకి దూరలేకపోతుంది. దూరలేకపోతుంటే ఎంతో ప్రయత్నించింది, చాలాసేపు దూరలేకపోయింది. రైతు తన కొడుకు వచ్చి ఆ పాముని చంపేసే. గమనించండి దేవుని పిల్లరా, పాపం అనేది చాలా సందర్భాల్లో చాలా సున్నితంగాను మనకి ఆనందకరంగాను ఏమి అనిపించట్లేదు, ఎవరు నన్ను గమనించట్లేదు అనే పరిస్థితులకు నడిపించి చివరికి ప్రాణాన్ని తీసేంతగా మారుతుంది. కాబట్టి నీ పాపాన్ని ఖచ్చితంగా దేవుడు తీసివేస్తాడు, ఖచ్చితంగా తీసివేస్తాడు. సరే ఎలాగపోతే పాపాలు? ఒకసారి అంట ఒక అతను అంట పాపం పోగొట్టుకోవడానికి పొద్దున్నే నది నీళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. చల్లటి నీళ్ళు పొద్దున్నే చీకటితోటి మూడింటికి పొంగల్ నది నీళ్ళ దగ్గర పొంగల్ ఒక ఆమె అక్కడికి నీళ్ళు తెచ్చుకోవడానికి వచ్చిందంట. తీసుకుని రంగాలని, ఏంది అయ్యగారు ఇక్కడికి పొద్దున్నే వచ్చారంటే, నీకు తెలియదా పొద్దున్నే చన్నీళ్ళల్లో అస్సలు పోవు, అస్సలు పోవు, అది అజ్ఞానంగా చేసేది. కొంతమంది జంతువుల్ని పక్షుల్ని బలిస్తారు వాళ్ళు చేసిన పాపం నిమిత్తం. మనుషులు చేసే పాపం నిమిత్తం వేరే వాటిని బలించడం ద్వారా రాదు, కానీ మనమే దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాన్ని తీసివేసుకోవాలి. అది ఎవరు మనల్ని సృజించిన యేసయ్య దగ్గరికి మనం వెళ్ళి మన పాపాన్ని ఒప్పుకుంటే నిజంగా దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడు. నిజమే దేవుని పిల్లారా, దేవుడు నిజంగానే మన పాపాలను క్షమిస్తాడని బైబిల్లో చూస్తే మనం ఒకసారి రెండో తెసలోనికి రాసిన పత్రిక 3:3 నేను చదువుతున్నాను ఒకసారి. అక్కడ ఒక మాటను చదివి మనం ముందరకెళ్దాం. ఒకటో తెసలోనికి రాసిన పత్రిక రెండో తెసలోనికి రాసిన రెండో పత్రిక 3:3 నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. అంటే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవుడు మీ దుష్టత్వం నుండి మిమ్మల్ని కాపాడుతాన మాట ఎంత అద్భుతంగా రాయబడింది. అంటే మనం చేసే చెడ్డ కార్యాల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు అని బైబిల్ ఎంతో స్పష్టంగా రాయబడింది. మీ దుష్టత్వం నుండి మిమ్మల్ని కాపాడును అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే నిజంగా దేవుడు మనల్ని పాపం నుండి వేరు చేస్తాడు, నిజంగా దేవుడు మనల్ని శాపం నుండి వేరు చేస్తాడు. ఎలాగా? మనం చేసిన పాపాలని దేవుడు క్షమిస్తాడు. నేను ఏం చేస్తే దేవుడు నా పాపాలని వాటి నుంచి నన్ను వేరు చేస్తాడని మనం ఈరోజు కొన్ని భాగాలను బైబిల్ నుంచి మనం ధ్యానించబోతున్నాం. ప్రతి ఒక్కరు తప్పక జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. బైబిల్లో మనం ఏదైనా కావాలంటే మనం ఖచ్చితంగా మనం మొట్టమొదటిగా వెతకాల్సింది ఎక్కడ? బైబిల్లోనే, వాస్తవంగానే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ మానవుడు కూడా చచ్చిపోయేంత వరకు కరెక్ట్గా ఉండగలడు అని చెప్పటం మాత్రం అసాధ్యం. కానీ బైబిల్ మాత్రం మనం చచ్చిపోయిన లోకం గతించిపోయినా కానీ అవి ఎప్పటికీ ఒకేలాగా ఉంటాయి. అంటే నిజమైనది దేవుడి వాక్యం. కాబట్టి మనకి ఏదైనా కావాలంటే ఖచ్చితంగా మనం బైబిల్లోనే వెతకాలి. ఇప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. అయితే ఎలాగ క్షమిస్తాడు? మనం ఏం చేస్తే క్షమిస్తాడు? ఎలాగ జీవిస్తే క్షమిస్తాడు? కొంతమంది అనుకోవచ్చు, నేను అపరాధంగా జీవిస్తున్నాను, దేవుని దగ్గరికి వస్తే నన్ను దేవుడు క్షమిస్తాడా? నేను దేవుని దగ్గర రావటానికి కూడా అర్హత లేని వాడిని అని అంటే, బైబుల్ మనం బాగా గమనిస్తే బైబుల్లో ఉన్న దేవుడు వాడుకున్న ఏ వ్యక్తినైనా సరే వాళ్ళు ఒకప్పుడు వారి పాత జీవితం భయంకరమైన జీవితం, కానీ దేవుడు వారిని వారి పాపం నుండి విడిపించి అద్భుత రీతిలో వాడుకున్నాడు. కాబట్టి దేవుని పిల్లరా, ఎవరు భయపడవాకండి, ఎవరు చింత ఎవరు బాధపడవాకండి, దేవుడు మీ పాపాల నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. అయితే ఎలాగ విడిపిస్తాడు అని మనం మొట్టమొదటిగా ఆలోచన చేస్తే, మనం ఏమి చేస్తే దేవుడు విడిపిస్తాడు మనల్ని అనే విషయాన్ని మనం బాగా గమనిస్తే, ఒక విషయాన్ని మీరు బాగా గమనించాలి దేవుని పిల్లరా. మొట్టమొదటిగా దేవుడు మన పాపాలని క్షమించాలి అని అంటే, మొట్టమొదటిగా మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మన పాపాన్ని దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. గమనిస్తున్నారా? దేవుడు మన పాపాన్ని క్షమించాలి అని అంటే ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వచ్చి మనం ఏ పాపాన్ని చేసామో అది ఖచ్చితంగా 100% అది ఎలాంటి పాపమైనా, లేకపోతే చిన్నప్పుడు చేసిందని కావచ్చు, గతంలో చేసిని మర్చిపోయినవన్నీ జ్ఞాపకం చేసుకొని చేసిన ప్రతి ఒక్కటి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో
ప్రతి ఒక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మొట్టమొదటిసారిగా దేవుడు మన పాపాన్ని క్షమించాలంటే మనం ఏ అపరాధకరమైన జీవితాన్ని జీవించామో దాన్ని దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. కీర్తన గ్రంథము చూడండి ఒకసారి 32వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, ప్రతి ఒక్క నాతో పాటు చదవండి. కీర్తనల గ్రంథము 32:5 వచనం చదువుతున్నాను చూడండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటేని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటేని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఇక్కడ మనం బాగా గమనిస్తే దావీదు అంటున్నాడు, యెహోవా సన్నిధికి వచ్చి నేను నా పాపాన్ని ఒప్పుకున్నాను, ఒప్పుకోవటం బట్టి వాటిని కప్పుకొనక. ఎంత అద్భుతంగా రాశాడు చూడండి, నా పాపాలను ఒప్పుకున్నాను. పాపాన్ని అంట కప్పుకుంటేనంట అది శాపం అంట, వర్ధిల్లడంట. కానీ ఒప్పుకుంటే దేవుడి కనికిరాన్ని చూపించి మనల్నంట ఆ పాపం నుంచి విడిపిస్తాడంట. అంటే దేవుని పిల్లలు గమనించండి, మీ పాపాలు పరిహరించబడాలంటే, మీ పాపాలు వాటికి పరిహారం కావాలంటే, ఏదో స్నానం చేయటం ద్వారా లేకపోతే పుణ్యకార్యాలు ఇతరేతర పరిస్థితులు చేస్తే కాదు, కానీ వాటిని ఎత్తి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, కప్పుకోక ఒప్పుకుంటే దేవుడంట నమ్మదగిన వాడు కాబట్టి ఖచ్చితంగా మన పాపాలంట క్షమిస్తాడంట. మొదటి యోహాను రాసిన పత్రిక 1:9 చదివితే అక్కడ ఇంకా అద్భుతమైన మాట ఉంటుంది. 1 యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 చదువుతున్నాను చూడండి ఒకసారి. ఇంకా ఇక్కడ చాలా బాగుంటుంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. ఎంత అద్భుతమైన మాట చూడండి, మనమంట మన పాపాలను ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మన పాపాలంట క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని వేరు చేస్తాడంట. అంటే దేవుని పిల్లరా, దేవుడు నీ పాపాన్ని నిజంగానే క్షమిస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి, ఆయన ఎదుటికి వచ్చిన నీవు నీ పాపాన్ని కప్పుకొనక ఖచ్చితంగా వాటిని ఒప్పుకోవాలి. ఎలా ఎప్పుడైతే వాటిని ఒప్పుకుంటావో దేవుడు వాటి నుంచి నీకు విడుదలని ఇస్తాడు. కాబట్టి గమనించండి, దేవుని పిల్లారా, మీ పాపాన్ని ఒప్పుకుంటున్నారా, లేకపోతే వాటిని కప్పుకునే వ్యక్తులుగా మీరు జీవిస్తున్నారా? గమనించండి, ఖచ్చితంగా మీరు గమనించాల్సిన విషయం. ఒక్కొక్కసారి అంటే ఒక ఏమనొస్తాడు అంట, బాబు నీ పాపాలు ఒప్పుకోరంటే వాడు అన్నాడంట దేవుడి సన్నిధిలో పోయి, ప్రభువా చిన్నప్పటి నుండి ఇప్పుడు దాకా చేసిన పాపాలు క్షమించు ఆమెన్ అన్నాడంట. అంటే చేసిన పాపాలేమో సంవత్సరాలు చేశాడు, ఒప్పుకోవటం మాత్రం ఒక్క నిమిషంలో. అలా కుదరదు, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడే దేవుడు క్షమిస్తాడు ప్రతి విషయాన్ని. అవునా కాదా? మన బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు మూట కట్టుకొని మూట ఒక్కసారి నీళ్ళలో ముంచి పిండి వేసుకొని వచ్చేస్తాం, కుదరదు. మూట విప్పి ఒక్కొక్కటి ఉతుక్కొని తెచ్చుకుంటాం, అవునా కాదు? అలాగే పాపాలు కూడా మనం ఎన్ని చేసాం, ఏమి చేసాం, అవన్నీ గమనించి అవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటే దేవుడు అంట మన పాపాల నుంచి విడిపించడానికి ఈరోజే మన దగ్గర ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనా గమనించండి, నీ పాపం పోవాలంటే మొట్టమొదటిగా ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకో, కప్పుకోబాకు. కప్పుకుంటే జీవితం అంతా బాధపడాలి. నీ ఎక్కడైతే జారిపోయావో, ఎవరితో అయితే ఇష్టానుసారంగా ప్రవర్తించావు వాళ్ళందరూ ఫోన్ చేసి అడుగు, క్షమాపణ పొందు, వారిని సమాధానపడు, దేవుడు నీ పాపాన్ని నుంచి నిన్ను విడిపిస్తాడు. దేవుడు నీ పాపాన్ని విడిపించాలంటే ఒకటి ఒప్పుకోవాలి, రెండోది ఆయన ఎందుకు రావాలి. గమనించండి దేవుని పిల్లారా, నువ్వు చేస్తున్న పాపం అనేది అసహించుకొని రెండోదిగా ఆయన దగ్గరికి వస్తేనే దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. చాలామంది రోజుల్లో పాపాన్ని అసహించుకునే వాళ్ళు లేరు. ఒక విషయాన్ని మీరు గమనిస్తే బైబిల్లో చాలా సందర్భాల్లో మీరెందుకు నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు, రండి మనం వివాదం తేల్చుకుందామని బైబిల్లో చాలా సందర్భాలు ఉంది. అంటే పాపం అనేది ఏం చేసిందంటే ప్రాముఖ్యంగా మనిషిని దేవుడి నుంచి దూరం చేసింది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరెందుకు నాకు దూరం అయిపోతున్నారు, రండి ఎన్నాళ్ళని నా ఎద్దుకు రాకుండా ఉంటారు. అందుకే దేవుడు బైబిల్లో చాలా సందర్భాలు ఏమని ఉంటుంది తెలుసా, యెషయా గ్రంథం 42:24 మనం చదివితే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఒక మాట. యెషయా గ్రంథం 44:ము నాతో పాటు మీరు కూడా చదవండి ఏకీభించి. 44:22 చదివితే ఇక్కడ ఒక మాట ఉంటుంది, చదువుదాం.
మంచు వీడిపోనట్లుగా నేను మీ అతిక్రమలు మబ్బు తొలగునట్లుగా మీ పాపములు తుడిచివేయి ఉన్నాను. నేను నిన్ను విమోచించు ఉన్నాను, నా యద్దకు మల్లుకొను. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నా యద్దకు రా, నా యద్దకు మల్లుకో, మంచును తుడిచినట్టు. ఇంకో మాటను చదివితే మనం అక్కడ మబ్బు తొలగినట్లు అంటే మబ్బును తొలగించినట్టు, మంచును తుడిచినట్టు నీ పాపాలను తుడిచివేస్తా. ఎప్పుడో తెలుసా? నువ్వు నా దగ్గరికి వస్తే, నువ్వు నా దగ్గరికి రాకుండా నీ పాపాన్ని ఎలాగ తీసివేయగలను నేను అని దేవుడు ఎంత అద్భుతంగా రాశాడు భక్తుడి ద్వారా, ఎంత అద్భుతంగా తెలియజేస్తున్నాడు. నువ్వు చేస్తున్న పాపాన్ని అసహించుక ముందల, అవునా కాదా? నీ దగ్గర ఉన్న పాపాన్ని బట్టి నువ్వు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నావు. ఒకసారి అంటే ఒక అతని పేరు రవి అని ఒక అతను ఉన్నాడంట. ఆ రవికి బెలూన్లు అంటే బాగా ఇష్టం. బెలూన్లు అంటే తెలుసు కదా మనందరికీ, బుడకలు అంటారు, చేతికి కట్టుకొని బుడకలు తెలుసు కదా పిల్లలు ఆడుకునే. అతనికి ఆ బుడకలు అంటే చాలా ఇష్టం అంట. అయితే ఆ ఇష్టం ఎంతవరకు ముదిరిందంటే అతను ఎక్కడికి పోయినా చేతికి బుడకలు కట్టుకునేవాడు అంట, అంత ఇష్టం అంట. ఒకరోజు ఆ బుడకలు కట్టుకొని ఎగ్ మిషన్కి వెళ్ళాడంట. ఎగ్ మిషన్కి వెళ్ళంగానే ఎగ్ మిషన్ వాళ్ళందరూ ఉండి బుడకలు అమ్ముకునేవాడు అని, బుడకలు అమ్ముతావు అని అడిగారంట. బాబు నేను బుడకలు అమ్మేవాడిని కాదు, నాకు బుడకలు అంటే ఇష్టం, అందుకే చేతి కట్టుకున్నాను అన్నాడంట. అంటే ఇంకా తర్వాత కొంత దూరం వెళ్ళంగానే సాయంత్రాన్ని ఇంటికి వచ్చాడంట. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ రోజు అతను ఆ ఎగ్మిషన్కి వెళ్ళటం బట్టి ఒక మంచి విషయం జరిగింది తన జీవితంలో. ఏంటంటే అది, లండన్ వెళ్ళటానికి ఒక లాటరీ తగిలిందంట. ఆ లాటరీ ఇతనికి వచ్చిందంట. ఇంకా ఒకరోజు ఆ లాటరీ తగిలే కదా షిప్ లో నుంచి వెళ్ళాలి ఆ లండన్కి ఆ ట్రిప్ అనమాట. ఇతనికి 100,000 రూపాయలు తగిలింది రవికి. తగలంగానే ఇంకా కారుడికి ఫోన్ చేసి నన్ను వాటరేవ్ దాకా డ్రాప్ చేయాలి రా ఇంటికి అని చెప్పాడంట. ట్యాక్సీ వాడు వచ్చాడు. పాపం ట్యాక్సీ వాడు వాటరేవ్ వెళ్ళడానికి చాలా టైం పట్టిందంట. ఎందుకంటే మనవాడికి బుడకలు ఉన్నాయి కదా చేతికి, అవి చేతికి కట్టుకుని బయటికి పెట్టాడంట. చెయ్యి పెట్టగానే ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఏమైనా తగులుతాయని జాగ్రత్తగా బాణించాడంట. మొత్తం ఎట్టోకట్ట వాటర్కి వెళ్ళాడంట, తన రూమ్కి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోగానే వెళ్ళిపోయినా కానీ నిద్రపోయేటప్పుడు కూడా ఆ బెల్లు అలాగే చేతికి కట్టుకున్నాడంట. ఫస్ట్ రోజు అన్నాన్ని పిలిచారంట. ఆ అన్నానికి రావచ్చు వాళ్ళ ఉన్న వాళ్ళు అందరంగానే రవి కూడా లేచి గబగబా కిందకి వెళ్దాం అనిపోయాడంట. వెళ్ళంగానే చేతికి బుడకలు ఉన్నాయి కదా, ఇతను వెళ్ళటానికి అయితే దారి సరిపోతుందంట. కింద డైనింగ్ హాల్లోకి బుడకలు అయితే పట్టట్లేదంట. బుడకలు పగలు కొట్టడం ఇష్టం లేదు, వాటిని విడిచిపెట్టడం ఇష్టం లేదు. అందుకని ఇంకేం చేయాలి, అన్నం మానుకొని రూమ్లోకి వెళ్ళాడంట. పరిగెత్తుకుంటూ ఒకటి వచ్చాడంట, అన్నం వడ్డిచ్చాడు. వచ్చి రోగంగా ఉన్న వాళ్ళు కిందకి రావాల్సిన అవసరం లేదు, వాళ్ళకి పాలు రొట్టె తీసుకుని వస్తాం పైకి అన్నాడంట. అనగానే ఈ రోజు ఏం పెడుతున్నారు పడవలు అని రవి అడిగాడంట. అడగంగానే చికెన్ పలావు బిర్యానీ ఫస్ట్ రోజు కదా అని చెప్పాడంట. బా మిస్ అయ్యాను, సరేలే బుడకల కోసం ఏం కాదని అలాగా పాలు బ్రెడ్ తెప్పించుకుని తిన్నాడంట. పనుకోవడానికి వీల్లేదంట, ఎందుకంటే బెడ్ చాలా చిన్నది, బుడకలు కూడా పట్టవు. ఇంకా అందుకని కుర్జీలో కూర్చొని కాళ్ళు ఇంకో కుర్జీలో పెట్టుకొని అలాగే నిద్రపోతున్నాడంట. ఇంకా మరుసటి రోజుకి ఉదయాన్నే లేచేలకే చాలా నీరసం అయిపోయాడంట. అయిపోగానే ఆ పడవలో ఒక అధికారి ఉన్నాడంట. ఆయన ఏం చేశాడంటే గొప్ప విందు చేయించాడంట. విందు చేయించి ఈ విందులో 11 మంది పాల్గొంటారు. 11 మంది అంటే గొప్ప వ్యక్తి కదా, ఆ పడవలో ఉన్న గొప్ప వ్యక్తులు మాత్రం 11 మంది పాల్గొనాలన్నారంట. అయితే కొంతమంది కూడా డబ్బు ఉన్న వాళ్ళు మేము కూడా వస్తామంటే, సరే ఒక్క సీటు మాత్రం నేను ఫ్రీగా ఇస్తాను అని చెప్పి చీటీలన్నీ కలిపేసాడంట. ఆ చీటీల్లో రవి పేరు వచ్చిందంట. రవి పేరు రాగానే పాపం రవి డిన్నర్ హాల్లోకి వెళ్ళలేడు కదా అని బాగా ఆలోచన చేసి ఒక్కసారిగా కోపం తెచ్చుకొని తన చేతికున్న బుడకలు మొత్తం ఒక్కోటి వదిలిపెట్టాడంట. ఎందుకో తెలుసా? తనని ఎలనివ్వట్లేదండి. చూడండి దేవుని పిల్లరా, మనకు కూడా ఎన్నో పాపాలు మన దగ్గర ఉన్నాయి, దేవుని దగ్గరికి వెళ్లకుండా చేసే. అవేంటో నాకు తెలియదు. అవి సినిమాలు కావచ్చు, సీరియల్ కావచ్చు, బూతులు కావచ్చు, అశ్లీలమైన ఇతర వ్యవహారాలు కావచ్చు. అవి నేను చూడకపోవచ్చు, ఇతరులు చూడకపోవచ్చు. నీకు తెలుసు అవి, ఒకసారి ఆలోచించి దేవునికి నీకు దూరం చేస్తున్నవి ఏంటి అవి? వాటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రా. దేవుడు నీ పాపాన్ని క్షమించాలనుకుంటున్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి నీ పాపాన్ని పరిహరించాలనుకుంటున్నాడు, కానీ నువ్వే రాలేకపోతున్నావు దేవుని దగ్గరికి. ఆలోచించే యోచించు, నువ్వు చేస్తున్న పాపాన్ని ఒకసారి అసహించుకో. అసహించుకోనంత కాలం నువ్వు ఆ పాపాన్ని వదిలిపెట్టడం చాలా కష్టం. చాలా సందర్భాల్లో గమనించారు దేవుని పిల్లరా, పాపం మీద రాసుంటారు ఇది చేయటం వల్ల చాలా భయంకర పరిస్థితుల్లోకి వెళ్తారు అని. మీరు గమనించాలి, సిగరెట్ తాగే దాని మీద వేస్తారు, ఇది తాగటం వల్ల నీ యొక్క ఆరోగ్యం చెడిపోతుంది, మందు తాగటం వల్ల నీ ఆరోగ్యం చెడిపోతుంది, వ్యభిచారం చేయడం వల్ల భయంకరమైన జబ్బులు నీకు వస్తాయని చెప్పిన, వాటి గురించి ప్రచురణ చేసిన, వాటి మీద ముద్రించినప్పటికీ కూడా జనాలు పాపానికి బానిసైపోతున్నారు, కానీ వాటిని అసహించుకోవట్లా. గమనించండి దేవుని పిల్లారా, ఆయన దగ్గరికి తిరిగి రావాలి.
ఆయన దగ్గరికి మరలిరా, నీ పాపానికి క్షమిస్తాను. నువ్వు ఎవరైనా కావచ్చు, ఈ మాటలు వింటనే ఎవరైనా సరే, కానీ దేవుడు నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు, నిన్ను మార్చాలనుకుంటున్నాడు. నీ స్థితిగతులను ఆయన ఆలోచన చేస్తున్నాడు, నేను బాగు చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి చేతులు చాచున్నాడు. ఈ మాటలు వింటే నీవు దేవునికి నీకు అడ్డుగా ఉన్న గోడ ఏదైనా సరే దాన్ని వదిలేసిరా. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మార్చి ఉన్నతమైన పాత్రగా దేవుడు నిన్ను మారుస్తాడు. రెండోది, ఒకటేమో ఒక విషయాన్ని మీరు గమనిస్తే, ఆయన దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకోవాలి. రెండోదిగా ఆయన దగ్గరకు తిరిగి రావాలి, నీ రూటును మార్చుకొని ఆయన దగ్గరికి రావాలి. ఇక మూడోది మనం చూస్తే, దేవుణ్ణి పాపాన్ని క్షమించాలంటే మొదటి నీ ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు, లేకపోతే నీవు నీ మార్గాన్ని మార్చుకుని ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, మూడోది నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈ రెండు చేశావు కాబట్టి ఒక మంచి జీవితాన్ని నువ్వు పాటించాలి, నీ ప్రవర్తన అంతా మార్పు చెందాలి. పేతురు రాసిన 1 పేతురు 2:11 చదువుతున్నాను చూడండి ఒకసారి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియల్లో చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పేతురు భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఒకప్పుడు మీరు ఆ ప్రజలు ఎదుట ఎక్కడైతే దూషించబడ్డారో వాటిని మాని సత్క్రియ చేయటం ప్రారంభించండి. అలాగ ప్రారంభిస్తే పరలోకపు తండ్రి సంతోషిస్తాడంట, ఆయన మహిమ చెందుతాడంట. అలాగ మహిమ చెందటం ద్వారా దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడని పేతురు ఎంతో అద్భుతంగా రాశాడు ఇక్కడ. కాబట్టి దేవుని పిల్లరా, ఈ మాటలు వింటే మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మూడోదిగా దేవుడు నీ పాపాన్ని క్షమించాలంటే నీ ప్రవర్తన మార్చుకోవాలి. ఎక్కడైతే నువ్వు దీక్షించబడ్డావు, ఎక్కడైతే నువ్వు నిందించబడ్డావు, ఎక్కడైతే నువ్వు పాపంలో పడి చచ్చిన వ్యక్తిగా ప్రజలు కనపడ్డావో అక్కడే నూతన జీవితాన్ని, నూతన ప్రవర్తన, నూతన యొక్క నూతనమైన ఒక జీవనాన్ని సాగించడం బట్టి దేవుని మహిమపరచబడతాడు, ఉన్నతమైన కార్యాలు దేవుని జీవితాలు జరిగిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటే మీరు మీ పాపాన్ని ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. రెండోదిగా మీరు ఆయన దగ్గరికి రావాలి. మూడోదిగా, ఎప్పుడైతే మీరు ఒక మంచి ప్రవర్తన కలిగి జీవిస్తారో దేవుడు మహిమపరచబడతాడు, పరిపూర్ణంగా నీ యొక్క నీ యొక్క దుష్కార్యములు, నీ యొక్క పాపములు అనేవి ఉన్నత స్థానాల్లోకి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఒప్పుకో, నీ ప్రవర్తన మార్చుకో. రెండోదిగా ఆయన యొద్దకు రా. మూడోదిగా, నీ ప్రవర్తన మార్చుకో. జీవితాన్ని ఫలింపులోకి నడిపించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ఒప్పుకోనంతకాలం, ఆయన దగ్గరికి రానంతకాలం, నీ ప్రవర్తన మార్చుకోనంతకాలం దేవుడేమీ చేయలేడు. మీలో చాలా మంది తెలియగలలో ఏం చేస్తారు తెలుసా, ఏదో మీటింగ్కి వెళ్తారు, బాగా మంచి మాటలు, ఉద్రేకపూరితంగా విన్న మాటలు విని, ప్రభా నన్ను క్షమించాయా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను ప్రభా, నన్ను మార్చుకో అని ఒక్కసారి ప్రార్థన చేస్తారు. సరే ఇంటికి వెళ్ళి సినిమా చూడరా, సినిమా ఏరా అంటారు. అట పనికి రాదు. దేవుడు నీ జీవితాన్ని మార్చాలంటే, నీ పాపాన్ని క్షమించాలంటే ఆయన దగ్గరే ఉండాలి. ఆయన దగ్గరే ఉన్నప్పుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. అవునా కాదా? రైల్వే స్టేషన్లో మన వస్తువులు దింపాము, కూలీవాడు వచ్చాడు, వస్తువులు ఇవ్వగానే వాడు ఏం చేస్తాడు, మోసుకొని వెళ్తాడు. మోసుకొని వెళ్ళేటప్పుడు మనం కూడా ఏం చేస్తాం, వాడి వెనకాల వెళ్తాం. అంతేగాని వస్తువులు వాడికి ఇచ్చేసి మనం ఇంకో చోట వెళ్ళాం, అవునా కాదా? అలాగే ఏసైకి మన జీవితం ఇచ్చినప్పుడు కూడా మనం ఆయన వెనకే పరిగెత్తాలి, ఆయనతోనే ఉండాలి. అప్పుడే మన జీవితాన్ని మారుస్తాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ మాటలు ఏంటంటే, మీరందరూ దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు, ఉన్నతమైన వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని మారుస్తాను. ఎప్పుడది? మీరు ఒప్పుకున్నప్పుడు, ఆయన యొద్దకు వచ్చినప్పుడు, మీ ప్రవర్తన మార్చుకున్నప్పుడు. ఈ మాటలు వింటున్న మీరందరూ మీ పాపాలను ఒప్పుకోనుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అలాంటి కృపా భాగ్యం మీకు మీ కుటుంబాలకి సదాకాలం యుగయుగములకు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.